లోకేష్ యువగళం పాదయాత్ర అక్టోబర్ మూడున సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు వాదనలు ఉండడంతో న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని పాదయాత్ర తేదీని వేసుకోవాలని టీడీపీ నేతలు లోకేష్ ని కోరారు దీంతో యువగళం పాదయాత్ర తేదీని వాయిదా వేయాలని నారా లోకేష్ నిర్ణయించారు త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు అంశానికి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ అడిగి తెలుసుకుందాం చెప్పండి లోకేష్ యువగలం పాదయాత్ర సంబంధించి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్ నరేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం వాయిదా పడింది ఈ వచ్చే నెల మూడో తేదీ ఈ రేపు అంటే రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి తూర్పు గోదావరి జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని పొదలాడ నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించాలి అని చెప్పి ముందుగా ముహూర్తం నిర్ణయించారు మొన్న జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు లోకేష్ ఢిల్లీలో ఉండటంతో ఆయన ఈరోజు కానీ రేపు కానీ రాజమండ్రికి చేరుకొని అక్కడ పాదయాత్రను రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు పునఃప్రారంభించాలని నిర్ణయించారు కానీ ఈ పాదయాత్ర పునఃప్రారంభం వాయిదా పడింది ఎందుకంటే ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్లో కానీ ఆ తర్వాత కానీ చాలామంది పార్టీ సీనియర్ నేతలు లోకేష్కు ఫోన్ చేసి చ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చే నెల మూడో తేదీ అన్న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఆ విచారణకు సంబంధించి సూ సీనియర్ న్యాయవాదులతో మాట్లాడటం దానికి సంబంధించి ఢిల్లీలో కూడా ఈ సీనియర్ న్యాయవాదులతో చర్చలు ఉండటంతో యువగళం పాదయాత్ర ప్రారంభాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి పలువురు సీనియర్ నేతలు సూచించారు ఆ తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభాన్ని వారం రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పి నిర్ణయించారు మూడో తేదీ తర్వాత సుప్రీంకోర్టును వచ్చే తీర్పును అనుసరించి అక్కడ వచ్చే ఉత్తర్వులను అనుసరించి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభానికి సంబంధించి ఒక తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది యువగళం పాదయాత్రకు సంబంధించి పునఃప్రారంభంపై పునఃప్రారంభిస్తారు అని అని చెప్పి తెలిసిన వెంటనే లోకేష్పై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ సారీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి ఆయన ఏ ఫోర్టీన్గా చేరుస్తూ సిఐడి కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది ఈ నేపథ్యంలోనే లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం రావు అధికార పార్టీలో ఆందోళన రేపుతుందని తాను యువగం పాదయాత్ర ఇప్పటిదాకా జనగళమై ప్రజాగళమై ప్రజల్లోకి వెళుతుండటంతో పాదయాత్రను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది అని చెప్పి కూడా నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు పార్టీ నేతలు కూడా అదే విషయాన్ని పదే పదే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే యువగం పాదయాత్ర వచ్చే నెల మూడో తేదీ తర్వాత ఉంటుందని రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర పునః ప్రారంభాన్ని వాయిదా వేసినట్టు కూడా పేర్కొన్నారు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఎల్లుండి అంటే ముప్పై తేదీ ఉదయం ఎక్కడైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందో అక్కడే కర్నూలు జిల్లా నంజాలలో పిఏసీ సమావేశాన్ని కూడా పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ జనసేనతో కలిసి సంయుక్త కార్యాచరణకు దిగటం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇప్పుడు కొనసాగుతున్న నిరసనను మరింత ముందుకు వంటి పలు అంశాలపై కూడా ఒక ఎజెండాను రూపొందించేందుకు కూడా ఈ పిఏసీ సమావేశం జరుగుతుంది చంద్రబాబు ఏదైతే ప్రోగ్రామును కొనసాగిస్తున్నారో ఆ పోగ్రామ్ను మళ్ళా కొనసాగించేందుకు అదేవిధంగా ఎక్కడైతే ఆయన అరెస్ట్ చేశారో అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్ను మళ్ళీ రీస్టార్ట్ చేయాలని కూడా తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ భావిస్తుంది అందువల్లనే నిజానికైతే రేపు పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టాలని భావించారు కానీ అక్కడ ఆర్కే ఫంక్షన్ హాల్లో వేరే ఫంక్షన్ ఉండటంతో చంద్రబాబును అరెస్ట్ చేసింది కూడా నంజాల్లోని ఆర్కే ఫంక్షన్ హాల్లోనే అందువలన అక్కడ వేరే ఫంక్షన్ ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఎల్లుండికి పెట్టుకున్నారు ఎల్లుండి పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ నంజాల చేరుకోవాలి అని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జూమ్లో ఢిల్లీ నుంచి ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనే పాల్గొనున్నారు అని చెప్పి పార్టీ నేతలు చెబుతున్నారు ఎల్లుండి జరగబోయే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం చాలా కీలకమైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభం వాయిదా జనసేనతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అదేవిధంగా సమన్వయ కమిటీ నియామకం తెలుగుదేశం జనసేన రెండూ కూడా కలిసి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మాట్లాడుకొని పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మన పవన్ కళ్యాణ్ చంద్రబాబును జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత బయట ప్రకటించారు అందుకు అనుగుణంగానే రెండు పార్టీల సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి కూడా ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అందువల్లే నంజాల్లో జరగబోతున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రానున్న ఎన్నికల్లో పొత్తులో కలిసి వెళ్తున్న జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కూర్పుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది నరేష్